పరిశుద్ధాత్మకి దగ్గరైనప్పుడు ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు ఇది ప్రార్థన శక్తి ప్రార్థన శక్తి ఇది ప్రార్థన శక్తి జరిగే తైలాభిషేక ప్రార్థనలు ఆగస్టు 3వ తేదీన గుంటూరు 4వ తేదీన తాడేపల్లిగూడెం 5వ తేదీన ఉప్పలగుప్తం 6వ తేదీన పాలకొల్లు 12వ తేదీన విశాఖపట్నం ప్రతి ఆదివారం సికింద్రాబాద్ లో తైలాభిషేక ఆరాధన జరుగును ప్రార్థన శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి మంగళవారం ఉదయం 10 గంటల నుండి స్థలం లూథరన్ కమ్యూనిటీ హాల్ కన్నవారి తోట 3 బొమ్మల రోడ్ గుంటూరు పరిశుద్ధాత్మకి దగ్గరైనప్పుడు ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు ఇది ప్రార్థన శక్తి ప్రార్థన శక్తి తైలాభిషేక స్వస్థత ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు స్థలం తూర్పు గోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో యేసయ్య నామమునకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను ఈ దినము కొరకు ప్రభు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం యోబు గ్రంథము 22వ అధ్యాయము 28వ వచనం ద్వారా దేవుడు నిన్ను దర్శిస్తూ ఉన్నారు ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నారు యోబు గ్రంథం 22వ అధ్యాయము 28వ వచనం జోబ్ చాప్టర్ 22:28 మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు ప్రభునికి ఇచ్చే గొప్ప ఫలము నువ్వు దేనిని యోచన చేస్తే ఇంతకుముందు దేవునితో మాట్లాడారు మరొకసారి ఈరోజు ఒక ప్రత్యేక అవకాశం మీకు ఇస్తూ ఉన్నారు ఆలోచన చేస్తున్నావు కదా కొన్ని ఆలోచన చేశాను అది ఎందుకు నెరవేర్పు లేకుండా అయిపోయింది కొన్ని సమయాలు నువ్వు ఆలోచన చేస్తున్నావు నిర్ణయం తీసుకుందాం అనుకుంటున్నావు మళ్ళా అది నీ దగ్గర నుంచి అది వెళ్ళిపోతావు అని మర్చిపోతున్నావు కానీ ఈరోజు నువ్వు ఏది యోచన చేస్తావో అది దేవుడు సఫలం చేస్తాడు నువ్వు దేని గురించి ఆలోచన చేస్తున్నావో ఏ నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నావో ఏది ఎట్లుంటుందని ఆలోచన చేస్తున్నావో అది నీకు దేవుడు స్థిరపరుస్తాడు ఇలా ఉంటే బాగుండు కదా అలా ఉంటే బాగుండు కదా అని నీ మనసుతోటి ఏది కోరుకుంటున్నావో దేవుని సన్నిధానంలో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావో అది నీకు సఫలము అవుతుంది నువ్వు దేనినైనా యోచన చేయగా ఏంటి సడన్గా నాతో మాట్లాడుతున్నట్టున్నాడేంటి దేవుడు ఈ యొక్క మాటలు నాకు సంబంధించి ఉన్నట్టున్నాయి అనుకుంటున్నామో నువ్వు దేవుడికి దూరంగా ఉన్నా సరే నీ మనసులో ఉన్నది ఆయన నెరవేర్చటమే ఆయన కర్తవ్యం పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రేమ ఏంటంటే
ఆయనను ప్రేమించినా ప్రేమించకపోయినా మనుషులందర మీద ఆయన దయ ఉంటుంది, ఆయన కృప ఉంటుంది, నీ మీద ఆయన కృప ఉంది. ఎస్పెషల్లీ నిన్ను గమనించారైనా, అందుకే నీతో మాట్లాడుతూ ఉన్నారు ప్రభు. నువ్వు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడను, సఫలమవుతుంది, జయము దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఆమేన్. వాక్యభాగానికి వెళ్దాం ప్రియులరా. గత కాలం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడి మరి ఉన్నతమైనటువంటి వాక్యం ద్వారా బలపరుస్తూ ఉన్నాడు. మనము సిగ్గుపరచబడము, యేసు నిన్ను సిగ్గుపరచడు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఫస్ట్ వాక్యంలోకి వెళ్దాం. కీర్తన గ్రంథము 89:11 దగ్గర నుండి 20 వరకు మనం ఈ వారం చదువుకున్నాం. ఆకాశము నీదే, లోకమును దాని పరిపూర్ణతను నీవే స్థాపించుదివి. ఆకాశము నీదే. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిదైతే కూర్చుంటాం మనం? ఇల్లు నీదైనప్పుడు నీ ఇంట్లో నువ్వు కూర్చుంటావు, ఇంటిపై నుండి అన్ని చూస్తుంటావు. ఎంత మంచి ఇల్లు ఇచ్చాడు దేవుడు, నీ యొక్క ఇంటి గుమ్మం దగ్గర నుండి చూస్తుంటావు. ఇల్లు నీది కాబట్టి నువ్వు అక్కడ ఉంటావు. ఆకాశము ఆయనది. ఆమేన్, హల్లెలూయా. ఆకాశం ఆయనది కనుకనే అరణ్య యాత్రలో నీకు సహాయం పైనుండి పంపిస్తాడు ఆయన. సే హల్లెలూయా, హల్లెలూయా. ఐగుప్తు నుండి ఇశ్రాయేలు వెళ్తూ ఉంటే వారు రాకముందే వారు బంగాళదుంపలు, ఆలుగడ్డలు, అవి ఇవి పులుసులు ఆ పనులు చేసుకుంటూ కష్టం చేసుకుంటూ ఈజిప్షియన్స్కి సేవ చేస్తున్న సమయంలో దేవుడు పైనుండి పంపించవచ్చు కదా అనుకుంటా, అప్పుడు పంపించలేదు ఆయన. వారు ఇసుకలో కొట్టుకుంటూ వెళ్తూ ఉన్నారు, బాధపడుతూ, భారము ఎక్కువైపోయినప్పుడు, ఆకలి ఎక్కువైపోయినప్పుడు వారు ప్రయత్నాలు చేశారు. వారి ప్రయత్నం, వారి చూపు ఎక్కడ ఉంటుందంటే భూమిలో నుండి ఏదైనా దొరుకుతుందా, ఎదురుగా ఏదైనా వస్తుందా. మన ఆలోచన మన చుట్టూ ఉండి ప్రజల నుండి వస్తుందేమో, ఎవరొకరు ఆదుకుంటారు, మన కన్నీళ్ళు తుడుస్తారు, ఆదరిస్తారు అనుకుంటాం, కానీ నీకు సహాయము ఆకాశము నుండి వస్తుంది. ఆమేన్. ఇశ్రాయేలీయులకి మన్నా ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశం నుండి వచ్చింది. మోషేకి జవాబు ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశం నుండి వచ్చింది. ఆకాశం ఆయనది. ఆమేన్, హల్లెలూయా. ఆయన నీకు సహాయము ఆకాశము నుండి చేస్తాడు. ఇంతవరకు నీకు తెలియదు కదా ఆకాశం నుండి సహాయం వస్తుందని. అక్కడ నుంచి సహాయం వచ్చిందనుకోండి, తిరిగి వెనక్కి తీసుకోడు, మరలని తీసుకుంటాడా? సర్వ సమృద్ధి మన్నా కురిసి కురిసి కురిస్తే వారు దాన్ని ప్రొటెక్ట్ చేసుకున్నారు, నిల్వ చేసుకున్నారు. నేను మన్నా ఇచ్చాను మళ్ళీ తిరిగి ఇచ్చాను అన్నాడా సనిగారని? నో, దేవుడు నీకు ఇవ్వటం మొదలుపెట్టాడు. దేవుడు నీకు ఇవ్వటం మొదలుపెట్టాడు. దేవుడు నిన్ను నీ తలను పైకెత్తటం మొదలుపెట్టాడు. నిన్ను తలగా చేయటానికి డోర్ ఓపెన్ చేసేసాడు. నువ్వు నమ్మితే చప్పట కొట్టి ప్రభుని స్తుతించు. ఇక నువ్వు పడిపోవటం కానీ, నీ గ్రాఫ్ పడిపోవటం కానీ ఇక నువ్వు చూడవు. ఆమేన్, హల్లెలూయా. నీవు అనాది కావు, నీవు అనాది కావు, నీవు అనాదిగా ఉండవు. ఆ మాటను వినవు. ఆమేన్, ఆయన నీ పక్షంగా ఉన్నాడు. ప్రియులరా, వాక్య భాగంలో ఆకాశము నీదే, రెండోది కాలు పెట్టు కూర్చున్నాడు ఆయన, పాదాల కింద పెట్టుకున్నాడు. భూమి నీదే, లోకమును దాని పరిపూర్ణతను నీవే స్థాపించితివి. ఇంకన్నీ ఆయన సమక్షంలో ఉన్నాయి. ఉత్తర దక్షిణములను నీవే నిర్మించితివి. తాబోరు హెర్మోనులు నీ నామం మెట్టు ఉచ్చాదు అని చేయించినవి. పరాక్రమం గల బాహు నీ కలదు. నీ హస్త బలమైనది, నీ హస్తము బలమైనది, నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది. నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు. కృపా సత్యములు నీ సన్నిధాన
వర్తలు శృంగధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు. యెహోవా నీ ముఖకాంతిని చూచువారు చూచివారు నడుచుకొనుచున్నారు. ఆమేన్. శృంగధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు. శృంగధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు. మనం ఎన్నో ధ్వనులు వింటాం, కానీ శృంగధ్వని యొక్క ప్రత్యేకత ధ్వని గురించి, ఇప్పుడు సంగీతం గురించి, సంగీతం తెలిసిన వారికి తెలుస్తుంది, సంగీతం తెలియని వారికి ఆ రాగం తానం పల్లవి గురించి తెలియదు. వ్యవసాయం చేసేవాడికి వ్యవసాయం గురించి తెలుస్తుంది, పైనుండి చూసేవాడికి అది తెలియదు. ఎప్పుడు వేసారు, ఇప్పుడు నాట్లు వేసారు, పంట ఎప్పుడు వస్తుంది, నెక్స్ట్ ఇయర్ వస్తుందా, ఇప్పుడు వస్తుందా, లేదు నాట్లు వేసినటువంటి ఈ సమయం నుండి 6 మంత్స్కి వస్తుంది అని చెప్తాడు. ఆక్వా ఒకటి 3 నెలలకు వస్తుంది, ప్రాన్స్ రొయ్యలు ఏదన్నా చేపలు కానీ, చేపలు 9 నెలలకు వస్తుంది. ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క కల్చర్, ఏ ప్రొఫెషన్లో వారు ఉన్నారో అందులో వారికి అనుభవాలు తెలుస్తుంటాయి, దాన్ని బట్టి అనుభవం చెప్తారు. శృంగధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు. దేవుని కృపా వాగ్దానము అనమాట. ఆమేన్, హల్లెలూయా. అది అందరు గమనించలేరు, దేవుని స్వరాన్ని అందరు గమనించలేరు. శృంగధ్వని గనక విన్న మనుషుడికి ఎలా ఉంటుందంటే టాప్ టు బాటమ్ ఒక రకమైన వైబ్రేషన్తో నిలబడతాడు. సంగీతం నుండి ఒక స్వరంలో నుండి ఒక పాట వస్తూ ఉంటుంటే నిలబడిన మనం అలాగ నిలబడిపోతాం. కొన్ని సమయాల్లో కూడా వేరే లోకంలోకి వెళ్ళిపోతాం మనం. తెలుసా మీకు, ఇలాగ కొన్ని ధ్వనులను బట్టి, కొన్ని రాగాలను బట్టి మార్పు వస్తుంది. కానీ ఆత్మ ద్వారా పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తున్న మార్గం ఏంటంటే శృంగధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు. ధన్యులు అంటే ఆనందమయులు. చల్లని ప్రభు స్వరమును విన్నావా? ఆమేన్. నేను అనేక సమయాలు ఆయన స్వరం విన్నాను, వింటూ ఉన్నాను. అందుకనే నాకు ఆయన తప్ప ఇంకెవరి మీద మనసు లేదు. నువ్వు ఎప్పుడైతే ఆయన మాట వింటావో, ఒక్కసారైనా జీసస్ నువ్వు నాతో మాట్లాడని అడుగు, నీవు ఆయన చూడాలని అడుగు. నేను బంగారు పాదాలు చూశాను ఒకరోజు. నేను బంగారు పాదాలు ఎక్కడ చూశాను అక్కడే నేను బలిపీఠం కట్టాను. ఈరోజు తైలాభిషేక ప్రార్థన అంతా అక్కడ చేరుతోంది. ఎవరైనా నాతో సవాల్ ఇసురితే నేను చెప్తాను, మీరు వెళ్ళండి అక్కడికి. ఎక్కడికి? నేను ఎక్కడ మోకరించాను చూపిస్తాను చెప్తే, మొన్న కొంతమంది డాక్టర్లు వచ్చారు, ఇద్దరు ముగ్గురు అనుభవం అయినటువంటి ఇంజనీర్లు వచ్చారు, బాగా హేతువాదులు ఇద్దరు ముగ్గురు వచ్చారు. ఇప్పటికీ వారిని ఫ్రెండ్లీగానే తీసుకుని వెళ్ళాను. వారిని ఆ బలిపీఠం కాడ మోకరించమంటాను, మీరు జస్ట్ కండ్లు మూసుకోండి, నేనేం చూశానో అది మీకు చూపించమని అడిగాడు. మీరు నమ్మకంతో అడిగినా, అపనమ్మకంతో అడిగినా కానీ అక్కడ ఆయన ఉన్న ఆ మహిమ కనెక్ట్ అవుతుంది. చూసుకో, చెక్ చేసుకుంటే పరీక్ష చేసిన 10 మంది కూడా ఇంత మట్టుకి ఆ స్పెషల్ వైబ్రేషన్ తోటి, ఒక ఇద్దరికైతే నేను ఎలాంటి దర్శనం చూశానో ఆ దర్శనం ఇద్దరు డాక్టర్లు చూశారు అక్కడ. ఇంకేం కావాలి? అలా ఎలుగెత్తిప్పుడు సాక్ష్యం ఇవ్వబోతూ ఉన్నారు. ఏంటంటే మనము ఆయనను చూడాలని అడగాలి. కొందరు అంటారు ఇంత డబ్బు చూడాలని ఉంది బాబు అని అడుగుతారు. నేను గది తలుపు తీసానంటే కట్టలు పడిపోయేలా చూడాలని అడుగుతారు చాలామంది. ఎందుకని, కట్టలు వేస్ట్ కదా, టెన్షన్ తోటి ఈదులో కూర్చుంటావు గది అంతా దానికి ఇచ్చి. ఆ బెడ్రూమ్లో నువ్వు ఉండాలి. ఆమేన్. ఆ బెడ్రూమ్లో నువ్వు సంతోషంగా ఉండాలి. అంత ధనం ఆ బెడ్రూమ్లో ఉండి నీవు కిచెన్లోని హాల్లో పడుకుని, చాలామంది అన్ని ఇంట్లో శ్రేష్టమైనవన్నీ ఇంట్లో మనం అనుభవించవలసినటువంటి స్థలంలో వాటిని పెట్టి పనికి మాలిని పనికొచ్చే ఈ విలువైన జీవితము బయట గుమ్మం కడ పడుకుంటారు చాలామంది. అది ఎంత భయంకరం. అది నీ దేహం నీ ఆత్మకి మించిన విలువైంది, మరొకటి ఏది లేదు ఈ లోకంలో. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు నిన్ను విలువగా నిలబెట్టాడు, ఆయన ఆత్మను ఊదాడు.
మీరు అడగండి, ప్రభు నిన్ను చూడాలని ఉందయ్యా. ఎంతమందికి ప్రభువుని చూడాలని ఉంది? ఎంతమందికి ప్రభు పాదాలు ఏదో ఒకటి చూపిస్తాడు. ఆయన డైరెక్ట్ మనం చూడలేకపోతే వేరే రీతిలో ఆయన చూపిస్తాడు. ఆయన వస్త్రాన్ని చూపిస్తాడు, ఆయన చేతులు చూపిస్తాడు, ఆయన పాదము కనబడుతుంది, లేదా ఆయన వెనక పోర్షన్ కనబడుతుంది. ఏదో ఒక గ్లోరీ చూపిస్తాడు ఆయన. ఒక్కసారి కనుక ఆయన మహిమను మీరు చూడగలిగితే, స్వరం వినగలిగితే, ఆయన మీద ఒక రకమైన పిచ్చి ప్రేమ వస్తుందండి. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఆయన విడిచిపెట్టి ఉండలేము. బ్రతకడానికి ఎన్నో పనులు చేస్తుంటాం, కానీ ఆయన మనల్ని వదిలేస్తానంటే మాత్రం ఆ బాధ ఎక్కువైపోతుంది. ఇన్ని కష్టాల్లో ఆయన ప్రేమ చూపుతూ ఉన్నాడు. ఆయన ఎలా మర్చిపోతాం మనం? మీరు ఎప్పుడైనా ప్రభు ప్రేమను రుచి చూస్తున్నారా? ఇంటి చుట్టూ ఉన్నవారు ప్రేమను రుచి చూడాలని తహతహలాడుతూ ఉంటాం. స్వీట్ పంపించి, హాట్ పంపించి, సాల్ట్ పంపించి, రకరకాలుగా ఉప్పు ఉందా మీ దగ్గర? నేను రెండు ప్యాకెట్లు తెచ్చాను, ప్యాకెట్ మీ దగ్గర పెట్టుకోండి. బీరకాయలు తెచ్చాను, నాలుగు బీరకాయలు. అయ్యో మీరు ఎందుకు తెచ్చారండి? అంటే రిలేషన్ డెవలప్ చేయడానికి ఏదో ఒకటి ఇచ్చుకోవటం. నేను నాలుగు చీరలు తీసుకున్నాను, మిమ్మల్ని దృష్టిలో పెట్టుకున్నాను, ఒకటి తెచ్చాను మీకు. అంటే పక్కనున్న వారి ప్రేమను దోచుకోవటానికి ఎన్నో చేస్తాం, లాస్ట్లో వారు మనల్ని బజారు పాలు చేసేస్తారు. కానీ యేసు ప్రేమ రుచి చూస్తే నీ కన్నీళ్ళు వస్తున్నప్పుడు నువ్వు తట్టుకోకుండా గుండె చెదిరిపోయి ఏడుస్తూ ఉంటావు. చూడు, ఒక శక్తిని నావరిస్తుంది. అమ్మా నేనున్నాను, కుమారుడా నేనున్నాను, ఏడోకు, నిన్ను తలగా చేస్తాను అనే స్వరము ఆ ప్రేమలో నుండి వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఈ మాటలు నేను విన్నాను కనుక మీకు చెప్తా ఉంటాను. నేను నలిగిపోయిన సమయంలో, నేను కుమిలిపోయిన సమయంలో, నేను తరవబడిన సమయంలో, బ్రతకకూడదు చనిపోవాలన్న సమయంలో ఆయన స్వరము నేను విన్నాను. ఆ మాట విన్నాను కనుకనే ఆయన సేవ చేస్తున్నాను. అందుకనే ఆయన నాతో మాట్లాడిన మాటలే ప్రజలకు చెప్తా ఉంటాను. అది దేవుడు నెరవేరుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. వాక్యం వింటున్న మీరు ప్రభువుని చూడాలని అడగండి. ప్రభువుని ఒక్కసారి నాకు కనపడవయ్యా, నాతో మాట్లాడు బాబు. పరమ వైద్యుడు కదా, మాట్లాడు. మీరు ఇక్కడి నుండి ప్రభువుని అడగండి, అడుగుడి మీకు ఇవ్వబడు. ఎంతమంది అడుగుతారు ప్రభువా కనపడని? ఒకసారి రెండుసార్లు కాదు, దినమంతా అడగాలి. మీరు ఎక్కడికి వెళ్ళినారు? బస్సులో కండక్టర్ టికెట్ తీస్తున్నా సరే, ప్రభు నాకు కనపడండి. అమ్మ నేను టికెట్ ఇస్తుంటే ఇది అలా అంటే, కొన్ని సందర్భాలు నీకు ఏకంగా ఒక సమయం దేవుడు ఇస్తాడు కదా, ఏకాగ్రతతోటి ప్రార్థన చేయండి. ప్రభువుని కనపడమని అడగండి. ఆయన నీ ఇంటికి వస్తారు. నీ ఇంట్లో ఎలా ఉన్నాడో చెప్తాడు అతను. ఆమేన్, హల్లెలూయా. ఒక పోలీస్ ఆఫీసరు లాస్ట్ 10 సంవత్సరాల క్రితం, ఆయన 11 సంవత్సరాలు అవుతుంది, నేను జూబ్లీ బస్ స్టాండ్ దగ్గర ఒక సువార్త ప్రకటిస్తుంటే ఆ పోలీసు అతను నన్ను ఎదురుపడ్డాడు. మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభు కనపడతాడు మాట్లాడుతాను చెప్తే, నాకు కనపడతాడా, నాకు చూపించన్నాడు. చూపిస్తానండి, మీ ఇల్లు ఎక్కడన్నాను. ఇక్కడ జూబ్లీ బస్ స్టాండ్ పక్కనే అవతల స్ట్రీట్లో అన్నాడు. అలా ఇంటికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత మంచినీళ్ళు తాగుతాం, మంచినీళ్ళు ఇచ్చాడు. మంచినీళ్ళు ఇచ్చిన తర్వాత నేను ప్రార్థన చేస్తాను చెప్పి ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తుంటే ఆయన నిలబడి ఎలా చూస్తున్నాడు, నిలబడటం కదా, మోకరించాలి. మీరు మోకరించండి. మీరు ప్రభుని చూడాలనుకుంటున్నారా? ప్రభుని ఏమైనా ఇవ్వాలని అన్నాడు. నాకేమి ఇవ్వద్దు, మీరు మోకరించండి, కళ్ళు మూసుకోండి. యేసు ప్రభు నాకు కనపడని అడగండి, నేను ప్రార్థన చేస్తాను, మీకు కనపడతాడు. మీరు కళ్ళు మూసుకోండి అన్నాను. నేను ప్రార్థన చేస్తున్నాను, ఆయన కళ్ళు మూసుకుంటే ఆయన గదిలో ఆ గోద్రేజ్ బీరో ఉంది, గోద్రేజ్ బీరో పక్కన యేసు ప్రభు వెనక్కి తిరిగి నిలబడటం చూసాడంట. అతను గట్టిగా చప్పటి ప్రభుని స్థుతించాడు. ఆ రోజు అంటే సువార్త ప్రకటిస్తున్నాం అనమాట, ప్రాక్టికల్ టైంలో ఆయన అన్నాడు, మీరు భోజనం చేసేదారు కానీ అన్నాడు. ఏం భోజనం చేస్తాను? చికెన్ బిర్యానీ తింటానని చెప్పాను. అడిగినప్పుడు ఎలాగ చెప్పాలి కదా, లేకపోతే పప్పు చారేసి పెడతారని చెప్పి చికెన్ బిర్యానీ అంటే చికెన్ బిర్యానీ తెచ్చాడు. 65 తెచ్చాడు, 75 తెచ్చాడు. ఎన్ని పెట్టాడో ఎందుకంటే నేను యేసుని చూసే మార్గము చూపించాను ఆయనకి.
ఆయన చాలా సమయం ప్రేమించాడు. రీసెంట్గా ఒక 2 ఇయర్స్ అవుతుంది ఆయన మరణించి, గుంటూరు అయింది. ఎందుకు చెప్తున్నానంటే మీకు, మనం ఎక్కడైనా సవాలు ఇసురు చెప్పగలుగుతాం ఈయన నిజమైన వాడు గనక. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇది అగ్గిపుల్ల కాదు, ఇలా గీసి చూపించడానికి. అడిగితే ఆయన కనపడతాడు, ఆయన మనతో మాట్లాడతాడు. ఆమెన్. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు ధ్యానాంశంలో ఆకాశం ఆయనది, శృంగధ్వనులు నిరుగు, ప్రజలు ధన్యులు, యెహోవా నీ ముఖకాంతిని చూచి వారు నడుచుకొనుచున్నారు. 19వ వచనం, అప్పుడు నీవు దర్శనమున నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చి ఉంటివి, నేను ఒక సూర్యునికి సహాయం చేసి ఉన్నాను, ప్రజల్లో నుండి ఏర్పరచబడిన ఒక నేను హెచ్చించి ఉన్నాను, నా సేవకుడైన దావీదు నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించి ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అభిషేకం అనేది దేవుని ఏర్పాట్లో ఉన్నవారికి జరుగుతుంది. ఒక సాక్ష్యాన్ని మీకు చూపిస్తూ నేను వాక్యం చెప్పాలనుకుంటా ఉన్నాను. పరిశుద్ధ తైలం గురించి కొత్తగూడులో మొన్న ఒక హెడ్ నర్స్, మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నామే, ఆమె బలమైన సాక్ష్యం చెప్పింది మొన్న రీసెంట్గా కొత్తగూడులో, ఈ మంత్ జూలై మంత్లో. ఒకసారి ఆ సాక్ష్యాన్ని చూద్దాం. ఆమె మన ప్రార్థనా శక్తి తైలాన్ని తీసుకెళ్ళి ఒక బలహీనురాలు దగ్గర, అంటే ఒక పేషెంట్కి ఆ నూనె రాయమని చెప్తే, నూనె ఆ సిలివేసినప్పుడు, నూనె రాసినప్పుడు ఆ పేషెంట్ ముఖము ప్రకాశించిందట. ఇది ఎక్కడో జరిగింది కాదు, ఇది మన సమాజంలో దేవుడు చేస్తున్నాడు. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా, అతడు సంఘ పెద్దను పిలిచి నూనె రాసి ప్రార్థన చేయవాలి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని ముట్టి స్వస్థపరచు. మేము హైదరాబాదు మా హస్బెండ్ అయ్యగారి ప్రేయర్కి వెళ్ళినప్పుడు ప్రేయర్ ఆయిల్ తీసుకొచ్చారండి. యాక్చువల్గా నేను ఒక హెడ్ నర్స్ని, ఇల్లింది హాస్పిటల్లో పనిచేస్తాను. ఫస్ట్ వేవ్ అంత తీవ్రతగా లేదు కానీ కరోనాలో, సెకండ్ వేవ్ వచ్చేసరికి ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది. మరణం పొందినా కూడా సమాధి చేసే స్థితిలో లేరు, ఎవరికి ఎవరు పట్టించుకునే స్థితి. అట్లాంటి స్థితిలో మేము హాస్పిటల్లో వర్క్ చేస్తూ ఉండగా ఒకరోజు ఏమైందంటే, మాకు తెలిసిన, అంటే నేను చర్చికి వెళ్తున్న అన్నయ్య ఒక ఆయన వచ్చారు. నేను క్యాజువల్గా వాళ్ళు పలకరించి నా డ్యూటీలో నేను ఉన్నానండి. తర్వాత డ్యూటీ అయిపోయింది, నేను డ్యూటీ నుండి వస్తూ ఉన్నప్పుడు ఇంకా వాళ్ళు అక్కడే ఉన్నారనమాట అన్నయ్య వాళ్ళు. నేను వాళ్ళని అడిగాను ఏమైంది అనేసి అని. అంటే వాళ్ళు చెప్పారు, అమ్మ క్యాన్సరు 4th స్టేజ్కి వచ్చేసింది, బ్రతకరు, తీసుకెళ్ళిపోమన్నారమ్మ. అసలు ఆయనకి క్యాన్సరు, ఆయనకి ఏంటంటే లంగ్ క్యాన్సర్ అండి. రేడియోథెరపీ ఇవ్వడానికి కీమో ఇస్తున్నారు. ఈ కరోనా పరిస్థితులలో కీమో తీసుకోవాల్సి ఉండగా కూడా మేము వెళ్ళలేని పరిస్థితి మాకు. లాస్ట్ స్టేజ్కి ఏమీ లేదురా, ఇంట్లో ఉంచలేకుండా హాస్పిటల్లో తీసుకుని వచ్చాము అనేసి అన్నారు. అంతకుముందు ఒక 1 వీక్ బ్యాక్ వాళ్ళు ఏమనుకున్నారంటే, వాళ్ళ ఇంట్లో ఒక 2 ఫంక్షన్స్ ఉన్నాయండి, వాళ్ళ పాప బాబు, అంటే ఒకరికి పుట్టెండుకలు ఒకరికి బాప్తీసం అనమాట, డేట్ ఫిక్స్ చేసుకున్నారు. ఈ లోపల అన్నయ్య సీరియస్ అయిపోయారు, వాళ్ళు హాస్పిటల్కి తీసుకొచ్చారు. వాళ్ళు చాలా దుఃఖపడుతూ ఉన్నారనమాట, రేపే ఫంక్షన్ ఉంది ఎట్లా అని వాళ్ళందరికీ ఫోన్ చేసుకున్నారు. క్యాన్సల్ అయిపోతుంది, నాన్న సీరియస్గా ఉన్నారు, బాగాలేదు అనేసి అంటున్నారు. వీధిలో వాళ్ళకంటే వెళ్ళి చెప్పుకుంటాము, దూరం వాళ్ళు బయలుదేరిపోయి ఉంటారు కదా అనేసి అంటున్నారు. నేను అందరు క్యాజువల్గా ఉన్నాను. సడన్గా నాకు గుర్తుకొచ్చింది, అదేంటి, నా దగ్గర ప్రేయర్ ఆయిల్ ఉంది, నా దగ్గర బైబిల్ ఉంది అనమాట. నేను వెంటనే నా రూమ్కి వెళ్ళి ప్రేయర్ ఆయిల్ తీసుకొచ్చి అన్నయ్య దగ్గరికి వెళ్ళి, అక్కడే డ్యూటీలో యూనిఫామ్లో ఉండగానే అన్నయ్య నుదుటి మీద ప్రేయర్ ఆయిల్ వేసి సిల్వ గుర్తు వేశాను. వేసిన వెంటనే ఆయన నుదురు ప్రకాశిస్తుంది. నేను అనుకో, అదేంటి ఇంతవరకు లేదు, చాలా బ్లాక్ అయిపోయారనమాట. అసలు అంటే ఆక్సిజన్ అందట్లేదు, ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయినాయి ఆయనకి. కరోనా కాదు, క్యాన్సరు, లంగ్ క్యాన్సర్ కనుక చాలా ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి అనమాట. ఇక వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వెళ్ళలేని పరిస్థితి. అంటే వాళ్ళ ఇంటికి కూడా ఇంటికి వెళ్తే చనిపోతాడు, బాడీని తీసుకెళ్ళి ఇబ్బంది, చుట్టుపక్కల ఏమనుకుంటారో అనే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఆ టైంలో నేను నుదుటి మీద సులువు గుర్తు వేసినప్పుడు ప్రకాశిస్తూ ఉందండి. ఎట్లా నా సారీ కలర్ చూస్తారు కదా, దీనికంటే చాలా నాటి వెలుగు వచ్చింది. నేను అడిగాను, వదరమ్మ మీరు ఏమైనా రాశారా నుదుటి మీద, అంటే నేను ఏమీ రాలేదురా అనేసి అన్నది. సో తర్వాత ఏం చేస్తానంటే ఆయన లంగ్స్ మీద కూడా సులువు గుర్తు వేసి ప్రేయర్ ఆయిల్ రాసి ఆ 2 చుక్కలు నోట్లో వేస్తాను అనమాట. వేస్తూనే అనుకున్నాను, ఏసయ్యా ఇసాకరయ్య గారు ఇచ్చింది ప్రార్థన తైలం, కానీ ఆయన మాకు ఇస్తుంది తైలం కాదయ్యా, నీ రక్తాన్ని ఇచ్చారు. సిలువుపై మీరు ఎవరిన రక్తాన్ని కార్చారు, ఆ రక్తం మా చేతుల్లో ఉంది, మేము మీ రక్తాన్ని అందరికి ఇస్తున్నాము అనుకుని వెంటనే ప్రేయర్ చేసుకొని నేను వచ్చేసానండి. నేను వచ్చేసిన తర్వాత నేను మామూలుగా ఇంటికి వెళ్ళిపోయాను.
అది జరిగింది 2:32కి అండి. నేను ఇంటికి వచ్చేసినాక 3:33కి నేను ఫోన్ చేస్తాను వాళ్ళకి. నేను వచ్చేసాను కదరా, ఎట్లా ఉంది ఆయనకంటే వెళ్ళిపోయారు అన్నారు. నాకు అర్థం కాలేదు ఎక్కడికి వెళ్ళిపోయారు ఏమైంది అని. వాళ్ళు వెంటనే ఆయనకి SPO2 అంటే ఆక్సిజన్ లెవెల్స్ పెరిగిపోయి 98కి వచ్చేసి మంచిగా ఇంటికి నడుచుకుంటూ ఆటోలో వెళ్ళిపోయారండి. ప్రైజ్ లార్డ్. కీమో కూడా ఆయన వెళ్ళలేదు. టిల్ టు డేట్ ఈ రోజు కూడా క్షేమంగా ఉన్నారండి. ఈమె పేరు ఆశాలత. ఈమె బ్రదర్ మరి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఉన్న సమయంలో బలహీనుడై రోగిగా ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఆమె ఒక దేవుని బిడ్డగా, ఎందుకంటే విశ్వాసమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, నమ్మిన వారి వలన ఈ చూచిక్రీ కనబడునని దేవుని వాక్యము తెలియజేస్తుంది. ఆ రీతిగా దైవజనులు ఇచ్చినటువంటి ప్రార్థన ఆయిల్తో ఆమె ప్రార్థన చేయగా అద్భుతమైన స్వస్థత దేవుడిచ్చి ఈరోజు ఆయన క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారు. అందరూ చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుదాం. ఈ సాక్ష్యము ద్వారా దేవునికి మహిమ కలుగునుగాక. అందరం ప్రార్థన చేసుకుందాం. కొద్ది నిమిషాలు అందరూ ప్రార్థన చేయండి. ప్రభువా, వాక్యమైన బిడ్డలందరికీ నీ కాపుదల దయచేయండి. నీ బోరద్దుని విని ప్రభువా దానికి ఎత్తబడే గుంపులు ఉండటానికి కృప దయచేయండి. ఆ మహాశ్రమల కాలంలో మమ్మల్ని తప్పించండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసినటువంటి ఎన్ రాజేశ్వరి, రాజేష్ కుమార్, రమేష్, కోటిలింగాలపేట నుండి మీరు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసి ఉన్నారు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. కన్నీటితో విత్తువాడు సంతోషగానంత పంటకు వస్తాడని, పీడికడి విత్తనములు చేతపట్టుకుని ఏడ్చుచూపో విత్తువాడు సంతోషగానం చేయొచ్చు పనులు మోయినని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మీరు మీ 10,000 రూపాయలు పరిశుద్ధ ప్రార్థనా శక్తిలో మరి ఎంతగానో దేవుని పని చేయాలి, దేవుడు పని చేస్తే నా పని దేవుడు చేస్తాడని మీరు విశ్వాసంతో 10,000 రూపాయలు మీ కష్టార్జితాన్ని స్పాన్సర్ చేసి ఉన్నారు. అంటే విత్తనం వేసుకున్నారు, విలువైనటువంటి ప్రార్థనా శక్తి అనేటువంటి పొలములో విత్తనం విత్తుకున్నారు. ఏ పని జరగాలని, ఏ కోరిక తీరాలని మీరు విత్తనం విత్తుకున్నారో, స్పాన్సర్ చేశారో, తగిన పంట మీరు కోస్తారు, బలమైన సాక్షిగా మీరు ఉంటారు. మీరు విత్తన విత్తనం ద్వారా ఈ ప్రోగ్రాం టెలికాస్ట్ అయింది. ప్రపంచవ్యాప్తంగా అనేక ఆత్మలు ఆదరించబడ్డాయి. ఎందరో కన్నీరు తుడవబడుతూ ఉంది, ఎందరో ఓదార్చబడుతున్నారు, రక్షించబడుతున్నారు. ఆ ఆశీర్వాదం మీకు దేవుడు అనుగ్రహిస్తాడు. మీ పని 100% దేవుడు జరిగించునుగాక. ప్రార్థిస్తున్నాను. కృపగల దేవ, మీకు వందనాలు. మీ పాదాల దగ్గర నేను స్పాన్సర్ చేసిన ఈ కుటుంబాన్ని మీరు నిశ్చయముగా దీవించండి. కన్నీటితో విత్తువాడు సంతోషగానంత పంటకు వస్తాడని, నీ సన్నిధానంలో ఎంతో కష్టమైనా సరే నీ పని చేస్తే మా పని నువ్వు చేస్తావు కదా అని ప్రభువా కష్టార్జితాన్ని తీసుకొచ్చి 10,000 రూపాయలు స్పాన్సర్ చేశారు. వీరిని మీరు దీవించండి. ఈ ప్రోగ్రాం ద్వారా ఎందరు ఆదరించబడ్డారో, ఓదార్చబడ్డారో, ఎందరు కన్నీరు తొడవబడిందో, ఎందరు రక్షించబడ్డారో, ఆ దీవెన ఈ కుటుంబానికి దయచేయండి. ఏ పని జరగాలని స్పాన్సర్ చేశారో 100% వారి పనులు సఫలం చేయండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఆగస్టు నెలలో జరిగే తైలాభిషేక ప్రార్థనలు. ఆగస్టు 3వ తేదీన గుంటూరు, 4వ తేదీన తాడేపల్లిగూడెం, 5వ తేదీన ఉప్పలగుప్తం, 6వ తేదీన పాలకొల్లు, 12వ తేదీన విశాఖపట్నం.